జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇవాళ చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాలను పరిశీలించనున్నారు. నివర్తో నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని జనసేన అధినేత డిమాండ్ చేశారు. రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కౌలు రైతులను విస్మరిస్తోందని విమర్శించారు. నివర్ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పర్యటించారు. హైదరాబాద్ నుంచి విమానంలో గన్నవరం చేరుకున్న పవన్ కు పార్టీ నేతలు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి పార్టీ నేత నాదెండ్ల మనోహర్ సహా నియోజకవర్గ ఇన్ఛార్జ్లు కార్యకర్తలతో భారీ ర్యాలీగా బయలుదేరిన పవన్ ముందుగా పెనమలూరు నియోజకవర్గంలో నష్టపోయిన పంటల్ని పరిశీలించారు. ఉయ్యూరులో నీట మునిగిన వరి పొలాన్ని పరిశీలించి రైతుల కష్టాలు తెలుసుకున్నారు. పవన్ కళ్యాణ్ని కలిసిన రైతులు నష్టపోయిన పంటని చూపించారు. తమ కష్టాలు చెప్పుకుని కన్నీరు పెట్టారు. రైతన్నకు భరోసా ఇచ్చేందుకే తాను వచ్చానని రైతులకు పవన్ ధైర్యం చెప్పారు. పామరు నియోజకవర్గం పెద్దపూడి అడ్డరోడ్డు వద్ద పవన్ కళ్యాణ్ ను వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి తండ్రి మాజీ ఎంపీ కేపీ రెడ్డయ్య కలిశారు. తుపానుతో రైతులు చాలా దారుణంగా నష్టపోయారని, ఏ ప్రభుత్వం కూడా రైతుల్ని పట్టించుకోవడం లేదని పవన్ కు తెలిపారు. ప్రభుత్వం నమోదు చేస్తున్న పంట నష్టం అంచనాలంతా తప్పేనని, ప్రస్తుతం చేస్తున్నంతా మోసమే అన్నారు. రైతులకు న్యాయం జరిగేలా ప్రభుత్వంపై పోరాడాలని పవన్ ను కోరారు. పామరు అవనిగడ్డ నియోజకవర్గాల్లో పంటలు నష్టపోయిన ప్రాంతాల్లో పొలాల్లోకి దిగి పంటల పరిస్థితిని పవన్ పరిశీలించారు. ఎకరాకు 30,000 వరకు ఖర్చు పెట్టామన్న రైతులు నివర్ తుపానుతో సర్వం నష్టపోయామని కౌలు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికీ పొలాల్లోంచి నీరు బయటికి పోలేదని, తమకు ప్రభుత్వం సాయం అందించడం లేదని వాపోయారు. వైసీపీ నేతలు ఎవరూ పట్టించుకోవడం లేదని ఫిర్యాదు చేశారు. మోపిదేవి మండలంలో రైతులతో సమావేశమై సమస్యలు తెలుసుకున్నారు. వరికి ఎకరాకు కనీసం 25 నుంచి 30 వేల చొప్పున పరిహారం ఇప్పించాలని రైతులు కోరారు. హైదరాబాద్ లో ఇళ్లు మునిగిపోతే అక్కడి ప్రభుత్వం ఇంటికి 10,000 పరిహారం ఇచ్చిందని, ఇక్కడ 100,000 ఎకరాల పొలాలు మునిగిపోతే ఎకరాకు 25,000 ఇవ్వాలని పవన్ డిమాండ్ చేశారు. ప్రతి రైతుకు ఎకరాకు 25 నుంచి 30 వేల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పొలం యజమానులతో పాటు కౌలు రైతులందరికీ పరిహారం ఇవ్వాలని, రైతులకు పరిహారం పెంచకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామన్నారు. ఒక్కొక్క రైతుకి 25,000 నుంచి 35,000 దాకా ఇవ్వండి. చనిపోయిన రైతుకి 5 లక్షలు మీరు ఎక్స్గ్రేష ప్రకటించండి. అలాగే రైతు కూలీలు దీనివల్ల నష్టపోతే వారికి మీరు తగినంత పరిహారం ఇవ్వండి. అలాగే కౌలు రైతుకు సంబంధించి ముఖ్యంగా దీని మీద చాలా ప్రత్యేకమైన విధి విధానాన్ని ప్రకటించి భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా జరగాలి. ఇవి కాకుండా వెంటనే కౌలు రైతులకి తక్షణ సహాయం కింద దాదాపు వాళ్ళే ఒక ఇంటికి నీళ్ళు వస్తేనే 10,000 రూపాయలు ప్రకటించారు. అలాంటిది ఒకటి ఎకరాలు లక్షల ఎకరాలు మునిగిపోయినప్పుడు కనీసం ఒక రైతుకి కనీసం తక్షణ సహాయంగా మీరు ఒక 10,000 రూపాయలు ఇమీడియట్ గా మీరు విడుదల చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. శాసనసభ జరుగుతున్న తీరుపై పవన్ కళ్యాణ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అసెంబ్లీ బూతులు తిట్టుకోవడం కోసం కాదని, రైతుల సమస్యల పరిష్కారంపై పార్టీల నేతలు అసెంబ్లీలో చర్చ జరపాలన్నారు. కరోనా పేరుతో అధికార పార్టీ నేతలు రైతుల్ని కనీసం పరామర్శించలేదన్న పవన్, కరోనా ఉన్నా బర్త్డే పార్టీలు మాత్రం చేసుకుంటున్నారన్నారు. డిసెంబర్ చివరికల్లా పరిహారం పూర్తి స్థాయిలో అందించకుంటే ఆందోళన బాట పడతామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.